नमस्ते दिस इज राधाकृष्ण पवन राष्ट्रा की सीएम कावाली सगटु जनसेन अभिमानी लक्ष्य आयन मात्रं तन काकुंडा चंद्रबाबु सीएम कावालनी आराटपड़ुतुन्नाडु पार्टी आविर्भाव नुंचि जेंडा पट्टी तिरिगे सगटु कार्यकर्ता दीन्नि जीर्णिंचुकोवडमे लेदु जन सैनिकुलुगा राजकीय प्रत्यर्थुल दाडुलु केसुलु अधिगमिंचि अधिनेत माट शिरोधार्यंगा पनिचेस्तुन्न वारु इप्पुडु राजीनामाल बाट पडुतुन्नारु 2014 నుంచి 2019 వరకు టీడీపీ శ్రేణుల చేతుల్లో 2019 నుంచి ఇప్పటి వరకు వైసీపీ శ్రేణుల చేతుల్లో జనసైనికులు బాధితులుగా మిగిలారు అయితే టీడీపీతో జనసేన పూర్తి పరిణత తర్వాత పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేసిన వాళ్ళు ఒక రకమైన నైరేషియం కనిపిస్తోంది అటువంటి వారు జనసేన నుంచి బయటికి వెళ్లిపోతుండడం ఆందోళన కలిగిస్తున్న పరిణామం తాజాగా నెల్లూరు సిటీ జనసేన ఇన్చార్జ్ కేతం రెడ్డి వినోద్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు ఆయన దివంగత ఆనం వివేకానంద రెడ్డి అనుచరుడు యువజన కాంగ్రెస్ లో చురుకైన పాత్ర పోషించారు రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీని వీడారు పవన్ నేతృత్వంలోని జనసేన పార్టీలో చేరారు 2014 ఎన్నికల్లో పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఎన్డీఏ గెలుపు కోసం పోరాడారు నెల్లూరు సిటీలో నారాయణ గెలుపు కోసం కృషి చేశారు 2019 లో జనసేన తరపున నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గణనీయమైన ఓట్లు సాధించారు ఇటీవల తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తు ప్రకటనను పవన్ కళ్యాణ్ వెల్లడించిన సంగతి మనందరికీ తెలిసిందే ఈ తరుణంలో అధినేత నిర్ణయానికి కట్టుబడి పార్టీలు చురుకైన పాత్ర పోషిస్తూ వచ్చారు కానీ ఇటీవల వినోద్ రెడ్డికి పార్టీలు ప్రాధాన్యం తగ్గుతూ వచ్చింది అయినా సరే అధినేత పవన్ ను సీఎం చేయాలన్న సంకల్పంతో పనిచేస్తూ వచ్చారు కానీ నెల్లూరు నియోజకవర్గంలో మాజీ మంత్రి నారాయణ పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది అటు జనసేన కీలక నాయకులు సైతం ఇదే విషయంపై వినోద్ రెడ్డికి సమాచారం అందించినట్లుగా సమాచారం మరొక వైపు పవన్ కు పవర్ షేరింగ్ విషయంలో స్పష్టమైన ప్రకటన రాకపోవడం సైతం వినోద్ రెడ్డిని మనస్తాపానికి గురిచేసింది అటు 2014 2019 మధ్య మంత్రిగా ఉన్న నారాయణ అవినీతిపై వినోద్ రెడ్డి పోరాటం చేశారు ఇప్పుడు అదే నారాయణ కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగితే మద్దతు తెలపడం అనివార్యంగా మారడంతో వినోద్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు జనసేనకు రాజీనామా చేశారు పవన్ ని సీఎం చేయడం ఎలాగైతే కష్టమని టీడీపీ జెండా మోసి చంద్రబాబును సీఎం చేయాలని వైదొలుగుతున్నారు జనసేన అధికారంలోకి వచ్చే పరిస్థితి కనిపించకపోవడంతో పార్టీలో ఉండడం కంటే బయటికి రావడమే శ్రేయస్కరమని భావించి ఈ నిర్ణయానికి వచ్చినట్లుగా వినోద్ రెడ్డి స్పష్టమైన ప్రకటన చేశారు సోషల్ మీడియాలో తన రాజీనామా లేఖను నాయకత్వానికి అందించారు ఇలా ఎన్నికల ముందు జనసైనికులందరూ వైదొలుగుతూ ఉండడం పవన్ సీఎం కాదని డిసైడ్ అవ్వడంతో జనసైనికుల్లో నైరాశ్యం నిస్తేజం నెలకొంది సబ్స్క్రైబ్ టు సోషల్ టీవీ తెలుగు ఫర్ మోర్ వీడియోస్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ ఫాస్టర్ అప్డేట్స్